అంటే తలారి వాళ్ళు అంటే రాజుల కాలంలో వీళ్ళ వృత్తి ఏంటి అంటే దొంగతనం చేసేటువంటి దొంగలు ఉంటారు కదా ఓ పది మంది సైనికులు కలిసి వాళ్ళని పట్టుకునేది అన్నట్టు పట్టుకొని రాజుగారి ముందర ప్రవేశపెట్టేది వాళ్ళకి రాజుగారు కాళ్ళు నరకమంటే కాళ్ళు చేయి నరకమంటే చేయి తల నరకమంటే తల తీసుకపోయి ఆ పని చేసేటోడు మా తలారి నరక పెట్టేటవాడు ఎస్ అందుకే తలహరి అన్నారు తలహరి అంటే తలని సంహరించేవాడు తలానారి తల నరకటాడు కాబట్టి తలారి అని అంటారు ఇప్పుడు ఆ బలవంతు అయినటువంటి వ్యక్తిని తీసుకొని పోయి కాళ్ళు చేతులు కోసేస్తే మన ప్రభువుకు చూపెట్టాలి ఇగోసారి కాళ్ళు నరికేసినా ఇగోసారి చేతులు నరికేసినా ఇగోసారి తలని నరికేసిన అని చెప్పి చూపించాలి సో పది మంది సైనికులు కలిసి పట్టుకుని వీడు ఒక్కడే పట్టుకొని తీసుకుపోతారు అంటే ఎంత బలవంతుడు అర్థం చేసుకో సో అలాంటి వంశానికి పుట్టిన ఆ వంశంలో పుట్టినటువంటి వ్యక్తిని కాబట్టి ఆ వంశం యొక్క కీర్తిని తలలు నరికేవారము మేము తలని పిలవబడుమో ఎనికైనా ఎరువమో తందాన తాన పట్టిన పట్టైతే అనేది వాళ్ళ శౌర్యాన్ని చూపించుకునేటువంటి పాట నాకు కూడా వేసిన కొన్ని రోజులు కానీ తీసుకపోయేది భయం లేకుండా అంటే శ్మశానంలోకి తీసుకపోయి కూచుని అరే నువ్వు ఖచ్చితంగా చూడాలా శివం కాలుతున్నప్పుడు భయపడద్దు ఎవరిదైనా జీవితం ఇంత ఎంత తీసుకునికైనా చివరికి వచ్చి ఈయన కాలిపోవలసి అదే మన దైవం ఇదే మన దైవం ఇదే మన దయ్యం ఇదే మన సర్వం ఇదే మన దేవుడు ఇదే మన సర్వం అని చెప్పి